Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. ఈ రోజు బ్రెడ్ తోటి ఒక మంచి డెలీషియస్ రెసిపీని చేసుకుందాము. అందుకోసము మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. అలా కాకుండా మీ దగ్గర వీట్ బ్రెడ్ కానీ ఇంక ఏ బ్రెడ్ తీసుకున్నా కూడాను బాగానే ఉంటుంది. ప్యాన్ పెట్టేసుకొని ఈ బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. ఇలాగా 4 స్లైసెస్ తీసుకున్నాను. ఇలాగా టోస్ట్ చేసుకుందాము. బ్యాక్ సైడ్కి కూడా తిప్పేద్దాం. ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా కూడా బాగుంటుంది, లేకపోతేను వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసినా కూడాను బాగుంటుంది. వీటిని తీసేద్దాము, ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని తీసేద్దాము. తీసేసి ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలాగ ప్యాన్ పెట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, మరి కొంచెము ఘీ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఘీ వేసుకుందాము. ఇది ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము జీరా వేసేసుకుందాము. జీరా హెల్త్కి చాలా మంచిది. మనము ఏదో చేసుకున్నామో తిన్నామో అని కాదు, ప్రతిదీ కూడాను డెలీషియస్గా ఉండాలి అని నేను ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాము. అలాగేను ఇలాగ గ్రీన్ చిల్లీస్ కూడా వేద్దాము, వేసి ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటోలు, ఇలాగ క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. మనము లిడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. దీంట్లో ఇలాగా టర్మరిక్ పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ ఇలాగ పాలక్ అది కూడా వేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్, నెక్స్ట్ ధనియా పౌడర్, కోరియాండర్ పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్, నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకుందాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అది వేసుకుందాము. వేసి ఇలా కలిపేద్దాము. ఇప్పుడు ఇలాగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలంటే ఈ బ్రెడ్ని వేద్దాము. ఇది చాలా డెలీషియస్ రెసిపీ, పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడాను ఇది చాలా మంచి రెసిపీ. మీరు కూడాను తయారు చేసుకుని మీ పిల్లలకి పెట్టండి. ఇది రెడీ అయిపోయింది. కొంచెము లెమన్ జ్యూస్ వేద్దాము.
వేస్తేనే నేను టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకుందాము. ఇది రెడీ అయిపోయింది. వెరీ డెలీషియస్ రెసిపీ, హెల్దీ రెసిపీ ఆల్సో. డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, నేను టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగా తయారు చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. బ్రెడ్ ఎంత కావాలో ఏమో మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం తీసుకోండి. తీసుకొని మిల్క్ బ్రెడ్ అయినా పర్లేదు, వీట్ బ్రెడ్ అయినా పర్లేదు, ఓకేనా? ఇలాగా ఎంజాయ్ చేయండి. ఉండే నంబర్ నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి, డెలీషియస్ రెసిపీతోటి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్.